మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందగోకులం గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు దీప ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హిందూ సాంప్రదాయంలో సంక్రాంతి పండుగకు మంచి ప్రాముఖ్యత ఉందని, సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయని ఆమె అన్నారు. సంక్రాంతి పండుగ రోజు పిండి పదార్థాలు చేసుకుంటారని, అలాగే ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారని, నేటి కాలంలో పిల్లలకు పండుగల గురించి పూర్తిగా అవగాహన లేకుండా పోయిందని, వారికి అవగాహన కల్పించడానికి ప్రతి పండుగను ప్రతి సంవత్సరం వారి పాఠశాలలో జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేష్, దేవరాజ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో మొదట వచ్చేటువంటి పండగ సంక్రాంతి పండగ. ఈ పండగను మూడు రోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండగ. భోగి ధనుర్వాసంలో భోగి మంటలు పెట్టి మనలో ఉండేటువంటి చెడు తొలగిపోయి మంచి జరగాలని కోరుకోవడం, భోగి పళ్ళు పోయడం. తర్వాత సంక్రాంతి పండగ రోజు మంచిగా ముగ్గులు వేసుకొని పిల్లలందరూ ఎంతో చాలా సంతోషంగా జరుపుకునే పండగ. పిండి వంటలు కూడా చేసుకుంటారు. కనుమ పండగ రోజు పశువులను పూజించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ పిల్లలకు అర్థమయ్యే విధంగా మా పాఠశాలలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలను నిర్వహించుకుంటాం. దానిలో భాగంగా విద్యార్థులు ఈరోజు చక్కగా రంగవల్లీలను వేయడం మరియు భోగి మంటలను వేసుకోవడం, కైట్లను ఎగురవేయడం లాంటివి జరిగినాయి. వాళ్ళతో పాటు మేము కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.